తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులోని కోట పరందోలి బిడివాడ్ అటవీ ప్రాంతంలోని ఆదివాసీల ఆరాధ్య దైవం జంగుబాయి పుణ్యక్షేత్రంలో ఆదివాసీలు దసరా విజయదశమిని పురస్కరించుకుని పూర్వకాలం నుండి వస్తున్న సాంప్రదాయం ప్రకారం పేన్ దసరా వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. పేన్ దసరా కార్యక్రమానికి మన దేశంలోని మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల నుండి ఆదివాసీలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆదివాసీ తెగల్లోని 8 గోత్రాల వారు పేన్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. జంగుబాయ్ ఆలయ కమిటీ చైర్మన్ తుమ్రం చంద్రశావ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జంగుబాయ్ ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు మరప బాజీరావు, ప్రధాన కార్యదర్శి మరప పురుషోత్తం, రాయసిడం జంగు, మరప కోసు, రాయసిడం కేశవ్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా జంగుబాయ్ సన్నిధికి చేరుకున్న ఆదివాసీలంతా డోలు వాయిద్యాలతో బాజా భజంత్రిల మధ్య తోప్లకాస వద్దకు చేరుకుని గంగా స్నానంలో ఆచరించారు. అనంతరం పోచమ్మ పెద్ద తల్లిని దర్శించుకుని జంగుబాయ్ గుహ వద్దకు చేరుకుని శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం జంగుబాయ్ మహల్లో దీపం కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ఇంటి నుంచి వచ్చిన ఆదివాసీలంతా దీపాలను వెలిగించి జంగుబాయ్ సన్నిధిలో ప్రత్యేక నైవేద్యాలను సమర్పించి తమ మొక్కులను చెల్లించారు. పేన్ దసరా సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. పేన్ దసరా వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సౌకర్యాలను కల్పించేందుకు శతవిధాల స్థానికులు కృషి చేస్తున్నారు. పవిత్ర పుణ్యక్షేత్రమైన జంగుబాయి సన్నిధిలో నేటికి అక్కడ ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి చేయలేదని, కరెంటు సమస్య, తాగునీటి సమస్య మరియు రహదారి చాలా ఇబ్బందికరంగా ఉందని, భక్తుల సౌకర్యార్థం ఈ మౌలిక సదుపాయాలన్నీ కూడా కల్పించి పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.